రీబాన్ రిచ్ ఎపిసోడ్ సెవెన్ కథలోకి వెళ్తే మోహిన్ మెన్ మరియు సంజున్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఉన్న తర్వాత అప్పుడు మోహిన్ మెన్ అంటుంది నీకు విరాకిల్ ఇన్వెస్టర్ రియల్ ఇన్వెస్టర్ ఎవరో తెలుసా బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ అంటే నీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అమాయకుడివి అని చెప్పేసి మోహిన్ మిన్ అంటుంది మరోవైపు దూజిన్ వాళ్ళ తాతయ్య అయిన జిన్యాంగ్లతో కలుస్తాడు కలిసిన తర్వాత మిరాకిల్ ఇన్వెస్ట్ యొక్క బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ నువ్వా అని అంటే అయితే ఫస్ట్ కూర్చోమని అంటాడు కూర్చోమని అన్న తర్వాత కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని అంటే తాతయ్య నేను స్వయం గ్రూప్ని కొనాలి అనుకుంటున్నాను అని అంటే మరోవైపు మోహిన్మిన్ అంటుంది నువ్వు అమాయకుడివి ఓకే మన ఇద్దరికీ సెట్ కాదు అనుకుంటా అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అయితే మరోవైపు సుయాంగ్ గ్రూప్ యొక్క చైర్మన్ అయినా జిన్యాంగ్ అంటాడు అదేమైనా క్యాండీ అనుకున్నావా నీకు నచ్చినట్టు కొనుక్కోవడానికి అంటే లేదు మీకు ఒక ప్రాపోజిషన్ ఇస్తాను ఇప్పుడు మేయర్ ఆఫీస్లో ఒకే ఒక మీటింగ్ జరుగుతుంది అండ్ అక్కడ ప్రెస్ మీట్లో ఎవరు న్యూ సియల్ టౌన్లో ఎక్కువ ల్యాండ్ ఉందో చెప్పి తెలుసుకుంటారు సో అది అనౌన్స్ చేస్తే దీని అన్నిటికీ మాస్టర్ మైండ్ ఎవరు అనుకుంటారు చోల్ అనుకుంటారా లేదంటే తన చిన్న వాడు అని అనుకుంటారా అని చెప్పేసి అంటాడు దీంతో సైలెంట్గా చోల్ ఒప్పుకుంటాడు తన అన్న ప్రపోజల్కి అయితే ఆ తర్వాత చోల్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన పెద్ద కోడల్ని తిడతాడు అయితే ఈ ల్యాండ్ ఎవరిది ఎక్కడిది అని చెప్పేసి ఇలా తిట్టిన తర్వాత మా హస్బెండ్ యొంకి అని అంటే యొంకిని పిలిచి తనని మోకాళ్ళ మీద కూర్చోమని అంటాడు అయితే ఇలా కూర్చోమని అన్న తర్వాత ఈ విషయాన్ని ఇప్పుడు సంగ్జున్ చూస్తాడు మరోవైపు దూజున్ వెళ్ళి సంఘేని కలుస్తాడు ఇలా కలిసిన తర్వాత అయితే మీరు నెక్స్ట్ ప్రెసిడెంట్ కావాలి అని చెప్పి చంగ్జీతో చెప్తాడు దోజున్ ఇలా చెప్పిన తర్వాత తను బయటికి వస్తాడు ఇలా వచ్చిన తర్వాత జిన్యోంగ్చోల్ చాలా ఆలోచించి తన పెద్ద మనువుడు ఆయన సుంగ్జోన్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అప్పుడు మన ఇద్దరం కలిసి రెంట్స్ తీర్చుకుందామా అని చెప్పి చెప్తాడు మరోవైపు దూజిన్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు ఆ తర్వాత నెక్స్ట్ డే జిన్యాంగ్చోల్ తన పెద్ద కొడుకుని తీసుకొని వెళ్తాడు హాస్పిటల్కి ఇలా వెళ్ళిన తర్వాత తనకు ఆ మోకాలు నొప్పి లేదంటే నడవడం అది నా వల్లనే అని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత వెంటనే జిన్యాంగ్చోల్ తన నాలుగో కొడుకు అదే నాలుగు కొడుకు అయిన యొంగి దగ్గరికి డూ డూజిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కువగా ఆశించకు అని చెప్పేసి అంటాడు అలా అన్న తర్వాత సంజే మరియు తన భార్య ఆయన హాయోంగ్ ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో ఉంటారు రెస్టారెంట్లో ఉన్న తర్వాత హాయోంగ్ ఇప్పటి ఇంతకుముందు చంజేతో ఎలా బిహేవ్ చేసిందో అలా బిహేవ్ చేసుకుంటూనే ఉంటుంది మరోవైపు సంజుని కలవడానికి జిన్యోంగ్జుల్ వెళ్తాడు కదా రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా రివెంజ్ గురించి మాట్లాడుకున్న వెంటనే నెక్స్ట్ డే దూచిన్ మరియు సియోన్ రేచల్ అందరూ కలిసి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఒక కాల్ వస్తుంది ఏంటి అంటే డిజిటల్ మీడియా సిటీ అదే న్యూ సియోల్ టౌన్ అయిన డిఎంసీలో ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టేషన్స్ని అస్సలు అక్కడ పెట్టరు అని చెప్పేసి అనుకుంటారు ఎందుకు అని అంటే ఒక పెద్ద కంపెనీ వాళ్ళకు యాడ్స్ ఇవ్వనని చెప్తుంది సో దీనివల్ల సో డిఎంసి ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు దీనికి కారణం ఎగ్జాక్ట్గా ఎవరు అంటే మనకు తెలుసు జిన్యాంగ్ చోల్ మరియు తన పెద్ద మానవాడు సొజున్ అయితే ఇలా అయిన తర్వాత కొరియా కాదు రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాదు రిపబ్లిక్ ఆఫ్ సుయోంగ్ అని పెట్టుకోవాలి దీని పేరు అని అంటే అదే టైంలో చంగ్జే కాల్ చేసి డిఎంసీ ప్రాజెక్ట్ నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో చెప్పావు కదా సో ఒకవేళ నువ్వు ఇది ఫినిష్ చేయలేకపోతే నేను సుయాంగ్ గ్రూప్కి ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత అయితే అక్కడ ఉంది సంగ్జున్ అయితే సంజున్ దగ్గరికి తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉన్న తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్య ఎందుకు మిమ్మల్ని అస్సలు మేయర్ని చేయొద్దనుకున్నాను పవర్ వస్తే చాలా ఎక్కువగా చేస్తారు సో మీ పేయర్కి ఎంత ఇంపార్టెంట్ డిఎంసీ ప్రాజెక్ట్ మేము సుయాంగ్ గ్రూప్ నీకు కావాల్సినప్పుడు అలా హెల్ప్ చేస్తాం అని చెప్పి అన్న తర్వాత అప్పుడు ఓకే అని అంటారు మరోవైపు దూజిన్ మరియు తన పార్ట్నర్స్ యోన్ ఇద్దరు ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు అప్పుడే ఒక కొత్త ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తానని అంటే అక్కడికి వెళ్తాడు అక్కడికి ఉన్న తర్వాత మోహిన్ మెన్ ఉంటుంది మోహిన్ మెన్ ఉన్న తర్వాత తను చెప్తుంది డిఎంసీకి నీకు కావాల్సిన ఎవరైతే మీడియా కంపెనీస్ ఉన్నాయో ఆ మీడియా కంపెనీస్కి నేను మా బాబాయ్ని అడిగాను గేమింగ్ కంపెనీ మీడియా కంపెనీ అలాగే హెంసోంగ్ డైలీ కూడా అన్నిటినీ నేను నీ దగ్గరికి ఇస్తాను సో నువ్వేం చేస్తావంటే డీల్ చాలా బాగుంది అని చెప్తాడు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయి తను కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు ఎవరి దగ్గరికి అని అంటే హీరోయిన్ మిన్యోంగ్ దగ్గరికి అయితే అయితే ప్రతిరోజు మిన్యోంగ్ని చూడ్డానికే కాఫీ షాప్కి వెళ్ళేవాడు కానీ ఈ కాళ్ళ నుంచి నేను రాను అని చెప్పి తన దగ్గర ఉన్న స్టిక్కర్స్ అన్నిటిని కూపన్స్ అన్నిటినీ కూడా ఇచ్చేస్తాడు తను వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి మిన్యోంగ్ వస్తుంది మిన్యోంగ్కి నీకు రోజు వస్తాడు కదా ఆ కస్టమర్ వచ్చాడు అంటే తను వెంటనే బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు మరోవైపు అయితే మోహిన్యుడిని ఎందుకు రిజెక్ట్ చేశాడు అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా ఈ డీల్ వల్ల డీల్కి నీకేమొస్తుంది నేను కావాలంటున్నావు సో నీకు ఒక కుక్క కావాలి సూయం గ్రూప్ కన్నా ముందు నన్ను దక్కించుకోవాలనుకుంటున్నావు కదా అది కుదరదు అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత వెంటనే తను సుంజుని కాల్ చేసి తనకు మ్యారేజ్కి ఓకే అని అంటుంది అయితే మరోవైపు అన్న తమ్ములు ఇద్దరూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్ళ నాన్న పిలుస్తాడు అంటే దుజున్ వాళ్ళ నాన్న పిలిచి అప్పుడు నువ్వు నిజంగానే సూయం గ్రూప్కి కావాలా డోంట్ వరీ నేను నీ తోడుగా ఉంటాను మీ నాన్నని కదా నేను నా కొడుకుకు ఇలాంటి విషయమైనా సరే నేను నీకే తోడుగా ఉంటాను అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు జిన్యాంగ్ ఆకి పెళ్ళికి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్తాడు అయితే సొంగ్జున్కి ఒక గిఫ్ట్ ఇస్తానని జిన్ చోల్ చెప్తాడు అయితే జిన్ చోల్కి కూడా ఒక డిసీజ్ ఉంది అది ఏంటి అంటే తన బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది సో ఆ ట్యూమర్ చాలా సెన్సిటివ్ ప్లేస్లో ఉంది తను చనిపోబోతున్నాడు సో తన సక్సెషన్ ప్లాన్ ఎవరికి ఇస్తాడు దూ జున్కా ఇది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా మీరు వినాలి థ్యాంక్ యూ వెరీ మచ్